తరుణ్ స్వామి శబరిమల యాత్ర శుభ సందర్భంగా వేణుస్వామిచే అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం ఆర్డీఓ ఆఫీస్ ఎదురు వీధిలో ఘనంగా జరిగింది. స్టిక్కరింగ్ శివాచే అయ్యప్ప స్వామి భజన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అయ్యప్ప స్వాములు, భక్తులు, శివమాలదారులు, భవానీలు పెద్ద సంఖ్యలో పడిపూజకు హాజరయ్యారు. మణికంఠ స్వామి హారతి ఇచ్చారు. అనంతరం అయ్యప్ప స్వాములకు భక్తులకు అల్పాహారం అందజేశారు. ఈ సందర్భంగా కలిం తరుణ్ తండ్రి కలింబుల్లి రాజు అడప అనిల్ మాట్లాడుతూ, ఇది 10వ పడిపూజ అని సుమారు 500 మంది స్వాములు, నగర ప్రముఖులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక సేవకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఆదిరెడ్డి శ్రీనివాస స్వామి, కలింబుల్లి రాజు, అడప అనిల్, మానే దొరబాబు, కోడికోట ఆటో సత్యబాబు, కళ్యాణ్ దుర్గ, పైది వాసు, బాబు భీమేశ్వర, గురుస్వామి షోలే, గురుస్వామి శ్రీను, గురుస్వామి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మా తమ్ముడు అవుతాడు, కజిన్ బ్రదరు తరుణ్, బాబో షాప్ తరుణ్ ఈ రోజు పడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. దీనికి మన విజయలక్ష్మి గారిని లోకల్ ప్రముఖులందరూ వచ్చి ఇచ్చేసి దర్శనం చేసుకున్నారు. అంతేకాకుండా 500 మంది దాకా స్వాములు పాల్గొని ఈ కార్యక్రమంలో ఎప్పసాం పడిపోయి మొదటిసారి ఈ కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వాములు అందరూ పాల్గొని దర్శనం చేసుకుని శాస్త్రోత్సవంగా చేస్తున్నాము. అందరూ వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ మా నారాయణపురంలో ఈ పేరు బుల్రాజు గారు, వాళ్ళ అబ్బాయి తరుణ్ మొదటిసారి చేయడంతో మీ అందరూ పాల్గొన్నాం. జై స్వామి శరణమయ్యప్ప. స్వామాలు వేసుకుని ఈ రోజు పడిపూజ కార్యక్రమం నిర్వహించి మా స్వాములందరూ సహకరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు బుల్రాజు, మా అబ్బాయి పేరు తరుణ్ వీరకుమార్. నారాయణపురం ఆర్టీఓ ఆఫీస్ ఎదురు వీధిలో మా ఇంటి వద్దనే, మా గృహం వద్దనే పడిపూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు అందరూ స్వాములు కలిసికట్టుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. మా స్వామిని దీవించి మా కుటుంబ సభ్యులందరినీ దీవించినందుకు స్వాములందరికీ రుణపడి ఉంటానని మరీ మరీ తెలుసుకుంటాను. స్వామి మా స్వామి ఇది పరిశ్రమ అండి. స్వామి రెండోసారి మాలేసుకున్నారండి. ఈసారి ఇప్పుడు పడిపూజ పెట్టుకోవాలని నిర్ణయించుకొని మొదటిసారి పడిపూజ చేయడం జరిగిందండి. పడిపూజ జరిగిన ఇంత కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతుందని మేమే ఊహించుకోలేదండి. చాలా బాగా జరిగింది. అందరు స్వాములు సహకరించి మమ్మల్ని ఆహ్వానించి అందరూ వచ్చినందుకు చాలా రుణపడి ఉంటాము. స్వాములు దాదాపు 250 నుంచి 300 స్వామి వరకు వచ్చి ఉన్నారండి. అయితే నానయ్యప్పుడు 150 మంది వరకు వచ్చి ఉన్నారండి. అందరూ మా ఆహ్వానాన్ని మండించి వచ్చి ఇంత జయప్రదం చేసినందుకు చాలా